డబ్బు ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు, కొంతమంది పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పుట్టుకతోటే హై ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూతో జన్మిస్తారు, కొంతమంది తక్కువ ఐక్యూతో ఉంటారు, కొంతమందికి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, మరి కొంతమందికి డైలీ వర్క్ చేసుకునేటువంటి పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అయినప్పటికీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవేమీ మీ జీవితంలో సక్సెస్కి అడ్డు కాదు అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను. నా జీవితాన్ని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నేను కూడా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న వ్యక్తిని. నేను అమెరికా వెళ్ళేటప్పుడు మాకు దాదాపుగా అప్పులు ఉండేవి. అలాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని, తెలుగు మీడియంలో చదువుకున్నాను. అయినప్పటికీ నాకున్నటువంటి సక్సెస్కి కారణం, నాకు ఇచ్చిన సక్సెస్ అనేది ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చేటువంటి సక్సెస్, బహుశా 5-6 వేల మందికి మాత్రమే దక్కినటువంటి సక్సెస్. ఈ రోజున 7 బిలియన్ పైన పాపులేషన్ ఉంటే ఎందుకు ఇంత వచ్చింది అంటే దానికి రెండే కారణాలు. ఒకటి సెల్ఫ్ మోటివేషన్, రెండోది సెల్ఫ్ డిసిప్లిన్. ఇవి రెండు ఉంటే మీకు మిగిలినవి ఏమీ అక్కర లేకపోయినా కూడా ఎంత ఉన్నత శిఖరాలకైనా మీరు పైకి వెళ్ళగలరు అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏమిటి అంటే, మీకు జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి గోల్, ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి. జీవితం అనేది ఒకటే ఉంటుంది ప్రతి మనిషికి, కాబట్టి జీవితంలో చివరి దశకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి మీరు ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వకూడదు, అయ్యో నేను ఇది చేసి ఉంటే బాగుంటుంది అనేటువంటి రిగ్రెట్ లేని గోల్ మీరు ఎప్పుడూ సెట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ గోల్ సెట్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ గోల్ వైపు మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. రెండోది సెల్ఫ్ డిసిప్లిన్. ఇది అత్యంత చెప్పడానికి చాలా ఈజీ, కాకపోతే అత్యంత కష్టమైనది. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన మీద మనం నిగ్రహత పెంచుకోవటం, బలహీనతలకు లోను కాకపోవటం, ప్రతిరోజు కష్టపడటం, కష్టపడటం కూడా ఎదుటివారికి ఉపయోగపడే విధంగా కష్టపడటం అనేది చాలా ముఖ్యమైనది. కొంతమంది చూస్తూ ఉన్నాను యంగ్ పీపుల్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అలా కాకుండా మీరు ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా కూడా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, మీకు ఏ యూనివర్సిటీలు కూడా అక్కర్లేదు అని నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్లో లేని జ్ఞానం లేదు, దీనికి డబ్బు అవసరం లేదు, మీకున్న సెల్ ఫోన్ ఒక్కటి సరిపోతుంది. కాబట్టి మీరు ఏమి నేర్చుకోవాలన్నా ఏమి చేయాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం మీకు డిసిప్లిన్ ఉండి హార్డ్ వర్క్ ఉంటే ఎంత దూరమైనా మీరు వెళ్ళగలుగుతారు. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్న మీరు ఎంతో కష్టపడి ఇక్కడ వరకు చదువుకుంటూ వచ్చారు, మరి రేపు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగాలు కావాలి. మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి, ఉద్యోగాలు కావాలంటే ఎలా వస్తాయి అనేటువంటిది. మీరు ఎన్నుకునేటువంటి లీడర్సే మీకు పూలబాట వేస్తారు లేదా ముళ్ళబాట వేస్తారు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు అందరూ ఓటు రిజిస్ట్రేషన్ మీరు మంచి వ్యక్తులను ఎంచుకుంటుకే మీకు మంచి జరుగుతుంది, చెడ్డ వ్యక్తులను ఎంచుకుంటే వాళ్ళు మీ అన్నీ దోచుకుంటారు. నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. మీరు ఒక్కసారి, మీరు కొంతమంది అంటే పెద్దలు, వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు, కాకపోతే మీ చేతిలోనే సెల్ ఫోన్ ఉంది, మీరు సెర్చ్ చేసుకోండి, మీ అంతట మీరుగా ఒక జ్ఞానం పెంచుకోండి. మీరు ఓటు వేసేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూశాననో కాకుండా మీ అంతట మీరుగా జ్ఞానం పెంచుకొని మంచి వ్యక్తుల్ని ఓటు వేయించుకుంటే మీకు సమాజం ముందుకు వెళుతుంది. నేను చూశాను మీ స్టార్టప్ కానీ, మీరు కష్టపడే విధానం కానీ, కోలాటం చూశాను. దాదాపుగా 12 నిమిషాలు కంటిన్యూస్గా చేశారు. ఆడవారు ఎంత శక్తివంతులో మనకు తెలుస్తుంది, వాళ్ళకు ఉండేటువంటి ఓర్పు ఒక అద్భుతం. అదేవిధంగా మీకు కోపం వస్తే మీరు అదే ఆదిశక్తిగా కూడా తయారయ్యేటువంటి వ్యక్తులు మీరు.
కాబట్టి మీరు ఏది అనుకున్నా కూడా సాధించగలిగిన వ్యక్తులు. మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ వస్తాను, ఇట్లాంటి స్టార్టప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సమాజ అభివృద్ధికి. కాబట్టి నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను, మీరు ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో, కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కొత్త ఐడియాలు స్టార్టప్లు అంటే ఏదో జీనియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది కూడా మీరు రోజు జరిగేటువంటి ఇబ్బందులే ఒక గొప్ప బిజినెస్లకి అంకురార్పణ ఇస్తాయన్నమాట. కాబట్టి మీరు చూడండి, ప్రతిరోజు చూడండి ఏది మీకు ఇబ్బంది పెడుతుంది, ఎదుటివారి ఇబ్బందిని మీరు సాల్వ్ చేస్తే అదే ఒక గొప్ప బిజినెస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి, కష్టపడండి. జీవితం ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఒక లక్కీ జనరేషన్. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్, యాక్సెస్ టు ది నాలెడ్జ్ చరిత్రలో ఎప్పుడూ ఇంతగా అవైలబుల్ లేదు. ఒక రూరల్ ప్రాంతంలో ఉండి మీరు అమెరికాలో, డాలస్లో కానీ, న్యూయార్క్లో కానీ ఏమి జరుగుతుందో మొత్తం తెలుసుకోగలరు. ఈరోజు హార్వర్డ్ ప్రొఫెసర్స్ కానీ, హాప్కిన్స్ ప్రొఫెసర్స్ కానీ చెప్పే పాఠాలన్నీ మీరు ఇక్కడి నుంచి వినగలరు. మీకు కావాల్సిందల్లా కేవలం నేర్చుకోవాలన్నటువంటి తపన, పట్టుదల మాత్రమే ఉండాలి. కాబట్టి అదేవిధంగా మీరు ఒక 20-30 సంవత్సరాలుగా పోతే ఉమెన్కి ఈరోజు ఉన్నటువంటి ఈక్వల్ రైట్స్ కానీ ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో లేదు. కాబట్టి మీరందరూ ఒక గొప్ప సమయంలో జన్మించారు. మీరు దీన్ని సదవకాశంగా తీసుకొని అద్భుతంగా రాణించాలని, దానికి కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు నేను అందిస్తానని తెలుసు. Wonderful words. We are very grateful for our chief guest, Dr. Pemmasani Chandrasekhar Garu, for taking out his valuable time to attend the fest here with us today. It's our